ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయని తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. కావలిపట్టణం ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మద్యం వద్దు, ఉద్యోగమే ముద్దు అంటూ ధర్నా చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దార్ల శివకుమార్, తెలుగు యువత కావలి నియోజకవర్గ అధ్యకులు పూడిపర్తి మురళీకృష్ణ మాట్లాడుతూ, అమ్మఒడి పెద్ద మోసమని, గతంలో ఇచ్చే స్కాలర్షిప్ ని కుదించి అమ్మఒడి పేరుతో మభ్య పెడుతున్నట్లు చెప్పారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తామన్న ముఖ్యమంత్రి నాలుగేళ్లైనా పట్టించుకోలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, కావలి రూరల్ మండలం తెలుగు యువత అధ్యక్షులు తాత హరిబాబు, ప్రధాన కార్యదర్శి పులి రమేష్ యాదవ్, బి శివ, అంబటి కిషోర్, నాయుడు పరిశుద్ధరావు, నాసిన ప్రసాద్, శ్రీకాంత్, వినోద్, కోవూరు వెంకటనారాయణ, ఇనగంటి అనిల్ కుమార్, పసుపులేటి పద్మ, దాసరి మహేంద్ర, కత్తి అజయ్, ఉప్పాల శ్రీనివాసులు, బి వేణు, మోడెగుంట శ్రీనివాసులు, మారుపూడి గోపి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు లేక మళ్ళీ 5000 రూపాయల కోసం పనిచేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను రావడం, నేను అధికారం రావడం వెంటనే మద్యపానం పూర్తిగా నిషేధం అన్నాడు. మద్యపానం తయారు చేసిన, అమ్మిన 7 సంవత్సరాలు కఠినమైన శిక్ష, చట్టం తీసుకొస్తాను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మద్యపానం నిషేధం చేశాడు? ఎలా చేయాలి? చేయకపోగా కొత్త బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడల్, రాయల్ ప్యాలెస్, రాయలసీమ, ఇంత బోల్డ్ అండి, కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఎంతో మంది యువత ఆ మద్యం తాగి లివర్లు, కిడ్నీలు పాడైపోయి ఎంతసేపటి అన్న మీ అన్నని, మీ తమ్ముని చెప్తా ఉంటారు ఆడపడుతుంది కూడా. ఎంతో మంది కంటి మంది దాడడం వల్ల వాళ్ళ పడేసి చాలా మోసం చేస్తున్నారు విద్యార్థులని, తల్లిదండ్రులని. అప్పటి ప్రభుత్వాల్లో ఇంట్లో ఎంతమంది స్టడీ చేస్తున్నారు, క్లాసుల వారీగా స్కాలర్షిప్ అనేది ఇస్తుండేవారు. ఇప్పుడు అది గురించి ఒకటిగానే ఇస్తూ మేమేదో అమ్మఒడి ఇస్తున్నాము అని చెప్పేసి మోసం చేస్తున్నారు. అది ప్రతిదీ మోసంగానే ఉంది. విద్యార్థులు బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు వాలంటీర్లుగా 5000కి శాఖీరులు చేస్తూ రోడ్ల మీద పడుతూ ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటే, ఇందుకు ఒక ఉద్యోగం అని చెప్పి మీరు హామీలు ఇచ్చి ఏమి నెరవేర్చారని మేము టీఎన్ఎస్ఎఫ్ తెలుగు తరఫున ప్రశ్నిస్తున్నాం. వెంటనే మద్యపాన నిషేధం అన్నారు. వెంటనే మద్యపాన నిషేధం చేసి ఉద్యోగులకి, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వెంటనే మీ హామీని నెరవేర్చాల్సిందిగా తెలుగు యువత టీఎన్ఎస్ సంతమిత్రులో ప్రతి సంవత్సరం టీఎస్సీ క్యాలెండర్ వదులుతారన్న నువ్వు ఈ రోజు ఎక్కడ పెట్టావా టీఎస్సీ క్యాలెండర్ ని? ఎక్కడ పోయింది సర్వశిక్ష అభియాన ఉద్యోగాలు? ఎక్కడ పోయింది ప్రతి రవాణా సంస్థలో, ప్రతి ఐటీ శాఖలో, వివిధ శాఖల మంత్రిత్వం ఉన్న నీ ప్రజలు ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? ఉద్యోగాలు వదలలేకపోతున్నావా? నిరుద్యోగులు బలపడటం చూస్తున్నావా అనేది మీరు గమనించాలి. మద్యపానం నిషేధిస్తే గానీ మీ మంత్రులే అన్నారు, మద్యపానం నిషేధిస్తే గానీ నెక్స్ట్ గవర్నమెంట్ మేము ఫామ్ చేయమని మేము అన్నారు. ఈ రోజు ఏమైంది? నీ సమక్షంలో ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో మద్యపానం పెట్టి పక్కనే చూసుకున్నావు నువ్వు. ఈ రోజు ఏం చేస్తున్నావు మద్యపాన నిషేధాన్ని? నీ పథకాలతో, నీ గవర్నమెంట్ మా మంత్రులతో ప్రజలు సంపడమే కాకుండా ఈ రోజు మద్యపాన నిషేధం అనే పదవిని ఎక్కడ పెట్టావనేది గమనించాలి. నిరుద్యోగులను ఏ విధమైన శిక్షణ ఇస్తున్నావు? నీ వల్ల పీజీ కాలేజీల్లో వివిధ పీజీలు చేసిన వాళ్ళు ఖాళీగా ఉండి ఇంటికాడుండి ప్రజా బాధలు పడుతున్నారని గమనించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.